విఘ్నేశ్వరాయ కాకుశాటంకాలను ఉపయోగిస్తారు. మనం ఇప్పుడు మకర రాశి వారి జ్యోతిష్యం చిలక ప్రశ్న శాస్త్రం చూద్దాం. యొక్క జానకిరా ప్రశ్న శాస్త్రం మకర రాశి జాతకంలో వచ్చిందండి. పరమశివుడు వచ్చిండు, భోళాశివుడు వచ్చిండు, ఓంకారేశ్వరుడు వచ్చిండు అని మకర రాశి యోగంలో చూడాలంటే మాత్రం రాజయోగం నడుస్తుందండి మకర రాశి జాతకానికి. కానీ మాత్రం మకర రాశి యోగానికి మాత్రం ఎన్ని చిక్కులు ఎన్ని చికాకులు వచ్చినా వాళ్ళు రాజయోగం ఉంటుందండి. రాజు అంటే అందరూ వాడికేంది రాజా అనుకుంటారు. రాజు అంటే ఎన్ని బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, ప్రజల గురించి ఆలోచిస్తారు, ఇంటి గురించి ఆలోచిస్తారు, సమాజం గురించి ఆలోచిస్తారు, అన్నిటి గురించి ఆలోచిస్తారు, ఆడవారు కానీ మగవారు కానీ. అని ఈ రాశి జాతకులకు మాత్రం అనుకున్న పనులు మాత్రం ఏవైనా సరే సాధించే అవకాశం ఉన్నది వారి జాతకాన్ని. కానీ వయస్సును బట్టి కొందరికి మాత్రం ఎల్లాంటి శని ప్రభావం మాత్రం లాస్ట్ గడియారం ఉన్నదండి 2.5 సంవత్సరాలు. కానీ గురుబలం ఉంది కాబట్టి దాని మూలంగా మాత్రం చాలా మంచి అవకాశం ఉంది. శనికి గురువుకు ఏ విరోధం లేదండి. శుక్రుడికి గురువుకు ఉన్నది కానీ శనికి గురువుకు అయితే ఏ విరోధం లేదు. కర్మకారకుడు, ఆయుకారకుడు, పనికారకుడు, ధర్మకారకుడు, శనీశ్వరుడు అని మాత్రం అన్ని శుభకార్యాలకు దేవదేవుళ్ళకి మాత్రం గురుడు బృహస్పతి, గురువు బృహస్పతి. కాబట్టి వీరిద్దరు కలయికలు మాత్రం ఈ ధనుస్సు ఈ ధనుర్యోగంలో ధనుర్మాస యోగం బలంలో మాత్రం ముఖ్యంగా దాటిన తర్వాత మకర మాసం జనవరి 18వ తేదీ నుంచి పడితే మాత్రం 2023 సంవత్సరం వరకు మాత్రం మకర రాశి వారికి చాలా మంచి ఘడియలు నడిచే అవకాశం ఉంది. కానీ జన్మకాల దశ శని వెళ్ళిపోయిందండి. ఇలాంటి శని ప్రభావం లాస్ట్ గడియలో ఉంది, మంచి జరిగే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి, చిక్కులు చికాకులు వస్తుంటాయి, మానసిక ఇబ్బందులు వస్తుంటాయి, వచ్చిన కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ కులదేవతకు మాత్రం పూజ చేయాలండి. కులదేవుడికి మాత్రం మరవద్దు. ఒకటి తల్లి, తండ్రి, గురువు, దైవం, మాతృదేవభావ, పితృదేవభావ, ఆచార్య దేవోభావ అన్నారు. అందులో కులదేవత అంటే కూడా గురుడెక్కని పుట్టుక స్థానం, వాళ్ళ వంశం నుంచి వచ్చింది దేవుడు దేవత. వారికి ఖచ్చితంగా మరవద్దండి, పూజ చేయాలి. సాత్విక దేవుడు చేసేవాళ్ళు సాత్విక దేవతకు చేయొచ్చు. కానీ మాత్రం తామసగుణం రాజగుణం ఉన్న దేవతలకు దేవుడు చేయ వారి ఇష్టాన్ని బట్టి చేయొచ్చండి. ఎవరికి ఏ దేవుళ్ళు అనుకూలంగా ఉంటారో, ఏ అర్హత ఉంటుందో వారికి చేయొచ్చు. చాలా మంచి ఫలితాలు, గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు గురుబలం ఉంది కాబట్టి విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ రవి మహాదశ కూడా నడుస్తుంది కాబట్టి ఉత్తరాక్షర నక్షత్రం వారికి చాలా మంచిగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చిన కానీ తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. కానీ వివాహం కోరుకునే వారికి, శుభకార్యం కోరుకునే వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. సంతాన విషయం కోరుకునే వారికి సంతానం మంచి జరిగే అవకాశం ఉంది, శుభయోగం జరిగే అవకాశం ఉంది. సంతానం కలగని వారికి మాత్రం సంతానం కలిగే అవకాశం ఉంది. ఆల్రెడీ సంతానం ఉండి ఇబ్బందులు పెట్టేవారు కూడా మాత్రం గొప్ప గొప్ప స్థాయిలో రాణించే అవకాశం ఉంది. కళాకారులకు మాత్రం 3 పూలు 6 కాయలు లెక్క పని ఉంటుంది. వారికి మీడియా రంగం కానీ సినీ రంగం కానీ కావచ్చు, లేదా మాత్రం టీవీ రంగం కావచ్చు, రంగస్థల కళాకారులు అయినా కావచ్చు. ఫస్ట్ మొట్టమొదటిగా పుట్టిందండి రంగస్థల కళాకారులు. వారి నుంచే ఆ తర్వాత అన్నీ ఒకటి ఒకటి ఇప్పుడు కంప్యూటర్ రంగంలో వచ్చినాం మనం. అన్నిట్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన పూజ ఏముందంటే కులదేవునికి పూజ చేయాలి. ఎవరైనా కావచ్చు, ఏ మాత అయినా కావచ్చు, శంకరుడు కావచ్చు, దుర్గామాత కావచ్చు, కనకదుర్గమ్మ కావచ్చు, మల్లన్న కావచ్చు, మల్లన్న స్వామి కావచ్చు, ఎనుక ఎల్లమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, రెండోది మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, గాయత్రి మాత కావచ్చు, తుల్జాపూర్ భవానీ కావచ్చు, మహంకాళీ దేవత కావచ్చు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దేవుళ్ళు ఉంటారండి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుళ్ళు ఉంటారు. తయారీ చేస్తే చాలా మంచిది. ఇంకోటి మాత్రం మకర రాశి నుంచి కుంభరాశిలో శని రాబోతుంది కాబట్టి మాత్రం వారి జాతకంలో మాత్రం మకర రాశికి కూడా మాత్రం కొద్దిగా ఇబ్బంది వచ్చినా కానీ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు అనుకూలంగా ఉండు కాబట్టి ఏ పని చేసినా మాత్రం ఇబ్బంది పెట్టేసరికి మాత్రం అవుతుందండి. కానీ సులువుగా అయ్యే పని కంటే మాత్రం ఇబ్బంది పెట్టి అయ్యే పని చాలా వరకు చాలా కాలం నిలబడుతుందండి. శుభయోగం అవుతుందండి. వారి జాతకంలో అంశబలం మంచిది. కానీ వీలైతే మాత్రం ఈశ్వరునికి మాత్రం ఈశ్వరుడు అన్న, మహేశ్వరుడు అన్న, శివుడు అన్న, శంకరుడు అన్న, అంతా ఒకటే అండి. శివుడే అండి, పరమేశ్వరుడే అండి. ఆ శివునికి మాత్రం రుద్రాభిషేకం చేయాలి. వారికి మంచి జరిగే అవకాశం ఉన్నది. కానీ మాత్రం
ఆరోగ్యపరంగా చాలా చిక్కులు చికాకు ఉన్న వారికి మాత్రం కరెక్ట్ ముఖ్యంగా మాత్రం రుద్రాభిషేకం ఒక 5 మాసాలు చేయాలంటే 5 మాసాలు మాస శివరాత్రులు మాత్రం చేయాలంటే అమావాస్య ముందర మంచి ఫలితం కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంలో కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు ఉన్న కూడా కలిసి వస్తే రాజకీయ నాయకులకు. రెండోది మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇబ్బందులు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ నిరుద్యోగులకు కూడా మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. వారు ఈ వృత్తి చేయాలనుకుని గిరిగేసి పొడుచుకున్న వారు కూడా మాత్రం ఆ వృత్తులు ఆ ఉద్యోగమే చేస్తారు. కానీ మాత్రం కానీ టెంపరీగా ఉద్యోగం చేసేవారు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. పర్మనెంట్గా చేసేవారు మాత్రం వారు బదిలీ కోరుకునేవారు బదిలీ అయ్యే అవకాశం ఉన్నది. రెండోది వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంటుంది. వాళ్ళ భాషలతో విరోధాలు ఖచ్చితంగా ఉంటాయండి. పనిచేసే కాడ మనం నలుగురు సహాయం చేస్తుంటే నలుగురు ఇబ్బంది పెట్టేటోళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. జాతక రీత్యా ఎవరికైనా సరే ఆ ఇబ్బందులు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. కానీ కుటుంబంలో కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి. దాని మూలంగా దాన్ని కులదేవతకు పూజ చేయాలి. కులదేవుళ్ళకు పూజ చేయాలి. మంచి జరిగే అవకాశం ఉంది. భూమి విషయంలో మాత్రం భూమి వ్యాపారం చేసేవారికి రెండోది మాత్రం రియల్ ఎస్టేట్ రంగం నడిచేవారికి బహుళ అంతస్తులు కట్టేవారికి ఇళ్ళు కట్టేవారికి అపార్ట్మెంట్స్ కట్టేవారికి మంచి లాభ ఫలితాలు కలిగే అవకాశం ఉందండి. వీరైతే మాత్రం సొంతంగా చేసుకోవచ్చు లేదా పార్ట్నర్షిప్లో చేసుకోవచ్చు. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మట్టి పడుకున్నా మాణిక్యమైందండి. జనవరి 18వ తేదీ నుంచి పడితే మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎన్ని ఇబ్బందులు. మంచి శని మారబోతుండో కాబట్టి మకర రాశి నుంచి కుంభం మారబోతుండో కాబట్టి మంచి జరిగే అవకాశం ఉన్నది వారి జాతకానికి. ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కులదేవతకు పూజ చేయాలి. కలిసి వస్తుందండి. మట్టి పట్టుకున్నా మాణిక్యమవుతుందండి. ఇది చూసి విని ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయ.